హ్యాపీ. నువ్వు వాటర్ తాగుతావా? నేను హాస్పిటల్కి వెళ్తాను. లేదు, నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలా. నేను హాస్పిటల్కి వెళ్దాం పోనీ. అసలుకి బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఇప్పుడు ఇంకా ఊపిరి అందట్లేదు. పుత్తు సోల్వటం నాకు నచ్చదు. మరి ఎందుకు లేట్ ఏమంటావు? ఇంకేమైనా ఇవ్వాలి? అది తాగి ఇంకా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పరిమళము నీదేనా? సరే సారీ లేదు. ఏమైనా తప్పంత నాదేలే ప్రియా. కొంచెం నటన ఉన్నది, కొంచెం నిజం ఉన్నది. ఇట్స్ ప్రాంక్, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని. సూన్ గా, బికాజ్ ఫస్ట్ మా మాది కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్దాం. వస్తావా బండి కదా? వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ ఒఫిషియల్. సో మీరు మా పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే చూసేయండి. అండ్ అలానే ఈరోజు వీడియో ఏంటంటే, సో మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే, ప్రీవియస్ వీడియోస్లో తేజ నా మీద ప్రాంక్ చేశాడు అనమాట. అలా ఏంటంటే దాన్ని బగడ్బందీగా లైక్ సంథింగ్ ఏదో చెప్తాను అనుకోండి, చెప్పలేకపోయినా వదిలేయండి. సో మంచి గట్టిగా అయితే నా మీద ప్లాన్ చేసి ప్రాంక్ అయితే చేశాడు. సో మంచిగా నేను కూడా ఫూల్ అయ్యా. బట్ యా, నాకు నమ్మకం ఉండేది తేజ అలా చేయడం అని. బట్ మనం అలా అవన్నీ చూసేసరికి మన కోపం అనేది వస్తుంది కదా. అసలు కోపం అయితే నాకు యూజువల్లీ వచ్చేసింది. నాకు యాక్చువల్ కోపం చాలా అలా ఆడుతూనే ఉంటుంది అలా కోపం అనేది. ఇక్కడ అనుకుంటూ వీడియో ఆపేసింది గాయ్. సో మళ్ళీ కోపం అనేది ఇలా నాకు ముందు కోపం చాలా ఎక్కువ అనమాట. సో ఆ కోపంలో ఎక్కువ కోపం చూపించి ఉండొచ్చు. అండ్ చాలా మంది అంటున్నారు తేజ తాగేసి ఉన్నాడు ఏంటి ఆ వీడియో మాట్లాడుతున్నా అని చెప్పి. తేజ యాక్చువల్లీ డ్రింక్ చేయడు, జస్ట్ ఆ వీడియో అంటే తనకి తను ఓన్గా ఫస్ట్గా చేస్తుంటే తనకి కొంచెం నర్వస్నెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ నుంచి తనకి ఇంకా కెమెరా అనేది పూర్తిగా అలవాటు అవ్వలేదు గాయస్. బట్ మేము ఇప్పుడు మా ఛానల్లో కూడా వీడియోస్ చేస్తాము. బట్ మేము మెయిన్గా కాన్సెప్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం మా తేజస్ప్రీ ఒఫీషియల్ ఛానల్లో అయితే. సో ప్రజెంట్ ఈ ఛానల్ అయితే మేము ఇలా ప్రాంక్స్ ఇంకా ఎలాంటివి కావాలో కూడా కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే నేను సోదంతా ఆపేసి మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో నేను బయటకు వెళ్ళి వచ్చాను, అందుకే రెడీ అయ్యి ఉన్నాను గాయస్. మళ్ళీ ఏంటి రెడీ ప్రాంక్ చేస్తాం అనుకుంటారు కాబట్టి, నేను యాక్చువల్లీ ఒక మూవీ ప్రమోషన్ ఉండేది. సో దానికి వెళ్ళేసి వచ్చాం. సో బయట తినేసి వచ్చాం కాబట్టి నేను తేజ మీద ఏం ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నానంటే పీరియడ్ క్రాంప్స్ ఉంటాయి కదా, సో పెయిన్. సో ఆ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా నాకు చాలా పెయిన్ వస్తుంది తేజ అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ 2-3 times ఇలా అంటే నాకు రియల్గా అయింది అనమాట. రియల్గా నేను చాలా స్టమక్ పట్టుకొని చాలా ఏడిచాను. సో ఎలా రియాక్ట్ అయ్యి నాకు తెలుసు. సో ఎలా రియాక్ట్ అయ్యి మీరు కూడా చూద్దాం. అంటే మీతో ఉంటే చాలు రెండో రోజైనా నిమిషంలా ఉంటుందిరా, మీరు కూడా చూడండి. సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు. లేదో అప్పుడు అంటే కొంచెం కొత్తలోని కొంచెం ఇంకా పర్లేదు కాబట్టి రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు రియాక్ట్ అవుతాడా లేదో నాకు తెలిసి అందుకు రియాక్ట్ అవుతాడు. బట్ అయినా ఇప్పుడు చూద్దాం. సో వెళ్ళిన వెంటనే నేను కెమెరా ఆల్రెడీ ప్రియాంక బయట కూడా ఒకటి పెట్టేసింది. ఇప్పుడు వెళ్ళి కెమెరా ప్రియాంక పెట్టింది. బట్ నేను ఆ ప్లేస్ మార్చేద్దాం అనుకుంటున్నాను, వేరే ప్లేస్లో పెడతా. సో తీసి వాష్రూమ్కి వెళ్తాడు కదా, వాష్రూమ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా కెమెరా మళ్ళీ సెట్ చేసుకుంటాను గాయస్. సో సెట్ చేసిన తర్వాత మన యాక్టింగ్ మొదలెడదాం. సరిపోదంతా నీతో అడుగేస్తుంటే తేజ ఫుల్ అవుతాడు లేదా చూద్దాం. ఫుల్ అయిపోతాడు ఎందుకంటే పీరియడ్ ప్రాంక్స్ అంటే ఎవరు కూడా అబద్ధం చెప్తారని ఎవరు అనుకోరు కదా. సో ఇది రివెంజ్ ప్రాంక్ అని కూడా తేజ అసలు ఎక్స్పెక్ట్ చేయడు. సో లెట్స్ గో. అయితే ఫిట్ చేసుకున్నాను. తేజ వాష్రూమ్కి వెళ్ళాడు కాబట్టి మేబీ తేజ రాగానే స్టార్ట్ చేద్దాం యాక్టింగ్ని. ఓకేనా? సో కెమెరా ఎక్కడ పెట్టాను కూడా తేజ కర్థం కాదు. సో చూద్దాం తేజ ఎప్పుడు వస్తాడు. అప్పుడే పడుకొని ఉండాలో, ఫోన్ పడుతుండాలి. పడుకొని ఉంటే బెటర్ అనుకుంటున్నాను. సో పడుకుంటాం. రెడీ ఎందుకున్నాను అనుకోకండి, మేము ఆల్రెడీ బయటికి వెళ్ళి వచ్చాం. సో బయట ఆల్రెడీ ఫుడ్ తినేసి వచ్చాం, ఇవి దానం కట్టుకుని పనుకొచ్చాము. కానీ చూద్దాం ఇప్పుడు నిజంగానే కడుపు నొప్పి వస్తుంది. One eternity later. యా
ప్రియా, ఏ ఏంది ఏంటి? వాష్రూమా? వాష్రూమ్ కాదు. మరి కడుపు నొప్పి ఎందుకు ఉంటది? అది తెలుసు, అది కడుపు అనేది మా సహజంగా అందరికీ వస్తుంది. ఏ నార్మల్ పీరియడ్స్ ఏ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉంది. స్టమక్ అనేది ఇక్కడ ఉంటుంది కానీ నాకు ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది. అదేంటి? చాలా నొప్పి వచ్చేస్తుంది. బా తేజ నొప్పి. వాటర్ తాగుతావా? ఇంకాసేపు పడుకోలేగా. పడుకో. ఏంటి నొప్పి ఉంటే పడుకో పెట్టేస్తే నొప్పి అవుతుందా? ఇచ్చా నీకేనా పడుకోమంటే? ఏంటి ఇప్పుడు నీకు ఫీవర్ వచ్చింది, ఎందుకు రెస్ట్ తీసుకు పడుకో అంటారు? తగ్గిపోద్దా? కాదు కదా, అంటే రెస్ట్ తీసుకోమని దాని అర్థం. బా నొప్పి పడుకో, అలా హాస్పిటల్కి వెళ్దాం పద. ఏ ప్రియా నొప్పి వచ్చేస్తుంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. లేదు నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలా. ఒకసారి నొప్పి మొదలైపోయింది తేజా. అయితే పడుకోలే, కాసేపు పడుకో. పడుకో అంటే ఎలా కాదు, కాల్ పైకి ఎత్తు, కాల్ షాప్ పడుకో. ఫ్రీగా నిద్ర రావట్లేదు, నేను పడుకోను. కొన్ని నిద్ర రాకపోయినా ట్రై చేయ ప్రియా, ఎందుకు ఇది ఇచ్చేస్తావు? ఎలా పడుకోలే, కాల్ షాప్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్? బ్యాక్ పెయిన్ ఊపిరి అందట్లేదు తేజ, కడుపు నొప్పి వల్ల. హాస్పిటల్కి వెళ్దాం పోనీ. అసలుకి బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఇప్పుడు ఇంకా ఊపిరి అందట్లేదు. ఇప్పటికి నీకు ఎన్నిసార్లు చెప్పాను వెళ్దామంటే రావు. నాకు హాస్పిటల్ నచ్చదు తేజా. ఏం మాట్లాడుతున్నావు? హాస్పిటల్ నచ్చదంటే ఇప్పుడు ఏం బాగోపోయినా హాస్పిటల్కి వెళ్ళవైతే ఇంట్లోనే ఉంటుందా నీకు? అబ్బా నేను పడుకోలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్తాం పద ప్రియా. ఇవి ఉన్నాయా కొని పీరియడ్స్ అంటున్నావు కదా, ఏంటంటే రాట్లేదు. అదే ఏవి విస్పర్స్ జరగండి. నాలోని తీయని మాటే నీ చెవిని చేరదులే. కొన్ని వాటర్ అది తాగితే, సాల్ట్ వాటర్ ఏ తాగితే తగ్గుతుందంట. తేవలా వస్తాను. సాల్ట్ వాటరా? తాగు. పుత్త సాల్ట్ వాటర్ నాకు నచ్చదు. మరి ఎందుకు లేట్ ఏమంటావు? ఇంకేమైనా తాగి ఇంకా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది ఇప్పుడు. అమ్మా ఈ పరిమళము నీదేనా? ఈ కడుపు నొప్పి వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు నాకు రావాలనుకున్నావు అయితే, అయినా అది నాకెందుకు వస్తుంది? నార్మల్ స్టమక్ పెయిన్ వస్తుంది కానీ వస్తాయి. అవును నీకు తెలియదు కదా, నీకు ఎప్పుడు ఏమీ తెలియదు. నాకు వస్తున్న పెయిన్ తెలియదు, నేను పడుతున్న బాధ తెలియదు. ఒక చెప్తాను విను, తెలుసుకుంటే తెలుస్తుంది. తెలుసుకోలేనప్పుడు ఏమీ తెలియదు. చెప్పేది వింటావా? నేను విన్ను. అందుకే వెళ్ళకుండా వెనకే పీరియడ్స్ కోసం అనేది లేడీస్ తెలుస్తుంది. లేడీస్ బాధ ఎవరికి తెలియదు. ఎలా చెప్పేది విను ఫస్ట్, అరిపించక. నార్మల్ మాట్లాడుతున్నా, నార్మల్ మాట్లాడు. నీకు అర్థం అలవాట కదా, ఇంత నాకు నొప్పి వస్తుందన్న నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేసిన మీద అరుస్తున్నావు చూడు. ఏ నిజంగా ఇస్తున్నావా? ఓ సరే సారీ. సార్ చూడు ప్రియా, ఇప్పుడు పీరియడ్స్ అనేది ఒక లేడీస్ తెలుసు. మాట్లాడక పిచ్చా నీకేమైనా
చెప్తున్నప్పుడు మాట్లాడకంటావు అంటే నువ్వు చెప్తున్నావు వినియాలి, మేము చెప్తే వినరు. సరే సారీ లేదు. ఏమైనా తప్పంత నాదేలే. పడుకో చెప్పు, కాల్ చెప్పు. నేను పడుకోండి. పడుకో పని కాసేపు పడుకో. బ్యాక్ పెయిన్ వస్తుందా? కడుపు చాలా ఎక్కువ వస్తుంది తేజ, కళ్ళు తీరిపోతున్నాయి నాకు. బిర్యానీ ఏం చేయగలి? నీకు స్టమక్ పెయిన్ వస్తే నేను మా అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను. అందుకు మించి ఇంకేం చేయగలనా? అదే చేస్తారు, ఫ్రీగా ఉండేస్తారు, పడుకోమంటారు. స్టమక్ పెయిన్ అప్పుడు ఏమో చేయనిస్తారు, మరీ ఎక్కువ పెయిన్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తారు. అంతకు మించి ఇంకేం చేస్తారు? A few minutes later. ఏంటి బిర్యానీ ఎందుకు కడుపు సాల్ట్ వాటర్ తాగు. ఇంకో అబ్బా కళ్ళు తిరుగుతుంది, సాల్ట్ వాటర్ తాగు. కొంచెం నటనున్నది, కొంచెం నిజమున్నది. ఎందుకు నవ్వుతున్నా? ఎందుకు నవ్వుతున్నా? ప్రాంక్ చేశాను నిన్ను మీద, నమ్మేశావు కదా. నీకు ఆస్కాలు ఉంది ప్రియా. ఆస్కాలు ఎక్కడ? నిజంగా బాగాలేదు. ఇట్స్ ప్రాంక్, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని. ఆగు, నువ్వే తలనొప్పి తప్పించావు మళ్ళీ. సారీ సారీ గుండోడి. ఎలా ఉంది, భయపడ్డావా? మరి పర్మా అలా పడిపోతే. ఆర్డర్ తాగు, అందుకే చేయకూడదు. రెడ్ ప్లాన్ చేస్తావా? ఇవి చూపు తగ్గుతుంది నిజంగానే. నిజంగా నాకేమైనా అయ్యి ఉంటే? అవును, అయ్యి ఉంటే ప్రాంక్ కాబట్టి బతికిపోయావు. నిజంగా అయితే? నిజంగా అవచ్చు దాటి. ఏ అందరు గమనిస్తానండి. సో గాయ్స్ చూసారు కదా, తేజం అయితే ప్రాంక్ చేశాను. నాకు ఇంక నేను తట్టుకోలేకపోయింది తెలుసా? నాకు ప్రియా 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 అంటే నాకు నవ్వు వచ్చేసింది. చెప్పు చెప్పు, రివెంజ్ ప్రాంక్ ఎలా ఉంది? నువ్వు నా మీద చేసావు కదా రివెంజ్ ప్రాంక్. నేనే చేస్తున్నా తగ్గట్టయింది ఇప్పుడు నీకు కూడా. నేను చేస్తున్నా ఈసారి. సో చాలా మంది మా ఛానల్లో చేయమంటున్నారు. సో మా ఛానల్లో కూడా మీరు వీడియోస్ చేయమంటున్నారు గాయస్. సో నేను నార్మల్ రీల్స్ షార్ట్స్ చేయడానికి, దీనితో ఒక్క షార్ట్ చేయడానికి ఎంతో కష్టపడలేదు, ఎందుకంటే దీనికి ఏది ఇంట్రెస్ట్ ఉండదు. సో మీరు చెప్పండి మా ఛానల్లో కూడా కాన్సెప్ట్ షార్ట్స్ కానీ నేను పెడతాను. సో ఆ టైప్ చేయమనండి. నేను అదే బోల్డ్ కంటెంట్ ఉన్నా దీని ఏది చేయడు, ఇంట్రెస్ట్ చూపించడు. సో చూసే ఇంకా నమ్మే చూసే చెప్పా పర్లేదు చెప్పు. లాంగ్ వీడియోస్ కూడా మేము మా దాంట్లో కూడా చేస్తాము సూన్గా, బికాజ్ ఫస్ట్ మాది కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్దాం. వస్తుందా బండి కదా? లాంగ్ డ్రైవ్ కనుక వస్తా వీడియో తీసుకోండి. లాంగ్ డ్రైవ్ వీడియోస్ ఎవరికి వద్దు అవి? ఎవరన్నారు? వాళ్ళు అన్నారు. ఎప్పుడు అన్నారు? వాళ్ళు అన్నారు. ఇప్పుడు అన్నారు లాంగ్ డ్రైవ్ వీడియోస్ తీసుకొచ్చేటప్పుడు నొక్కదని చూద్దాం. మైక్ పైకి పెట్టుకొని మాట్లాడు. సో గైస్ ఇంకా మా ఛానల్ ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ అలానే వైజాగ్ ట్విన్స్ ఛానల్ ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో కూడా ఎవరో చెప్పారనమాట. సో నేను ఎప్పుడో స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకున్నా. సో ఫైనల్లీ ఇప్పుడైతే చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింటుంది. అండ్ అలానే మీ బాయ్ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా చిన్న టెస్ట్ అయితే చేయండి, బికాస్ బాగుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో సో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్. సో ఈ వీడియో అంతా చూసినందుకు థాంక్యూ సో మచ్. మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, లవ్ యూ.